Hi Andy, I am Baba. Please subscribe Baba Academy for latest updates. Iroj Mukhenga GSWS Consistent Rhythms app ni Evidanga download Cheskovali, Adevidanga new password ni create Cheskuni with them. Ticket save and arise in Tela Chudal and 20 Vishani simple Gatrija Sandi. In the Orkumir na channel subscribe check pote the chess subscribe chandi, make latest updates in Andi Suntana, the simple ga Chalataku nim shallo. Iroj Mukhenga Churandi, consistent app Kurinchi Telskopotunam. ముఖ్యంగా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి GSWS కన్సిస్టెంట్ రిథమ్స్ అని టైప్ చేసి ఈ విధంగా చూస్తే యాప్ ఈ విధంగా ఐకాన్ కనిపిస్తుంది దీనిలో ఇక్కడ కింది భాగంలో ఇన్స్టాల్ కనిపిస్తుంది ఆ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ విధంగా అది డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది అది పర్సంటేజ్ చూపిస్తుంది అది డౌన్లోడ్ అయింది డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఓపెన్ బటన్ కనిపిస్తుంది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కనిపిస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ గా మీ యొక్క యూడైస్ కోడ్ మరి ఒకసారి చెప్తానా యూజర్ నేమ్ గా మీ యొక్క యూడైస్ కోడ్ ని పాస్వర్డ్ గా మీకు ఆఫీషియల్ గా ఇది మీ డిడిఓల ద్వారా మీకు అన్ని ఉంటుంది పాస్వర్డ్ ఒక్కొక్క స్కూల్ కి ఒకటి గవర్నమెంట్ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది అది ఫస్ట్ పాస్వర్డ్ అండి ఆ పాస్వర్డ్ తోనే మనం ఫస్ట్ ఎంటర్ కావాలి అది లిస్ట్ కూడా ఉంటది ఆ లిస్ట్ లో మీ యొక్క స్కూల్ యొక్క పాస్వర్డ్ ని చెక్ చేసుకొని ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ నేను అక్కడ మనకి డిడిఓ గారి ద్వారా వచ్చినటువంటి పాస్వర్డ్ ని ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తుందంటే లోడింగ్ అని ఈ విధంగా కనిపిస్తుంది ఆ తర్వాత మనకి న్యూ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోమని ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ పాస్వర్డ్ ని మనం ఏమైనా సేవ్ చేయాలని గూగుల్ అడుగుతుంది నాట్ నో అనండి ఈ విధంగా మనం అక్కడ ఏం అడుగుతుందంటే మన యొక్క మెయిల్ అడ్రస్ ని అడుగుతుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాంటాక్ట్ నెంబర్ న్యూ పాస్వర్డ్ అంటే మనం కొత్తగా ఇప్పుడు ఏది పెట్టాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత కింది భాగంలో కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంది ఆ కన్ఫర్మ్ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి అంటే సేమ్ పైన ఏదైతే ఉంటుందో కింద అదే ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కితే ఆటోమేటిక్ గా పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు యూజర్ ఐడిగా మన యొక్క యూడైస్ కోడ్ ని ఎంటర్ చేసి కొత్తగా ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుందన్నమాట అప్పుడు లాగిన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి మన నేమ్ కూడా కనిపిస్తుంది వెల్కమ్ టు కన్సిస్టెంట్ రిథమ్స్ అని వస్తుంది సత్యసాయి జిల్లా గోరంట్ల మొడిగేపల్లి పంచాయతీ ఏ పంచాయతీ అనేది కూడా కనిపిస్తుంది గ్రామ అంటే వార్డు సచివాలయం ఏ ప్రాంతంలో ఉంది అనేది కనిపిస్తుంది ఓపెన్ క్లోజ్ అంటే ఏవి ఇక్కడ టికెట్స్ ఏమైనా రైజ్ అయ్యానా ఓపెన్లో ఉండేటివి ఏవి అని క్లోజ్డ్ ఏవి అనేది కూడా చూసుకోవచ్చు ఓపెన్ అని ఇక్కడ నొక్కితే ఓపెన్ కనిపిస్తాయి ఇక్కడ క్లోజ్ నొక్కితే క్లోజ్ కనిపిస్తాయి ఇక్కడ మన యొక్క ప్రొఫైల్కి సంబంధించి ఇక్కడ పీ కనిపిస్తుంది కదా నా పేరులో మొదటి అక్షరంతో ఇక్కడ ప్రొఫైల్ ఎవరో క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి సంబంధం కనిపిస్తుంది ఇప్పుడు దీనిపైన మనం క్లిక్ చేస్తే ఆ పీ లెటర్ పైన క్లిక్ చేస్తే ఇట్లా ప్రొఫైల్ లాగౌట్ కనిపిస్తుంది ఒకవేళ మన ప్రొఫైల్లో మన నేమ్ రాంగ్గా ఎంటర్ చేసినా మళ్ళీ టెన్షన్ పడాల్సిన పని లేదు ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనం మెయిల్ ఐడి ఆ తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ విధంగా కనిపిస్తుంది దీనికి కావాలంటే ఎడిట్ చేసి సబ్మిట్ నొక్కితే మన యొక్క ప్రొఫైల్ను కూడా మళ్ళీ మనం మార్చుకోవచ్చు ఇంకా పాస్వర్డ్ కూడా చేంజ్ చేయాలంటే మళ్ళీ కూడా పాస్వర్డ్ చేంజ్ పాస్వర్డ్లోకి వెళ్ళి కొత్త పాస్వర్డ్ని కూడా ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు మరి ఇంకొకటి మార్చాలనుకుంటే లేదు వద్దనుకున్నామంటే ఇక్కడ పైన పి అనేటువంటి భాగంలో క్లిక్ చేస్తే లాగౌట్ అనేది కనిపిస్తుంది మనం ఖచ్చితంగా లాగౌట్ అయితే కనుక బాగుంటుంది ఈ విధంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మన యొక్క టికెట్స్ రైజ్ అయ్యాయా లేదా వాటి యొక్క కారణాలు కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తూ లెటర్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్